సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి లోకరక్షకుడైన మా సర్వస్వము సర్వస్వముని చిత్తానుసారంగా నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈరోజు కూడా ఋతు గ్రంథంలో ఉన్న విషయాలు మీ ప్రియ బిడ్డలకు బోధించుటకు తగిన కృప నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏది నా మా సొంత ఆలోచనలు కాకుండా తండ్రి మీ ఆలోచనల ప్రకారముగా మేము చేయుటకు జీవించుటకు మా అందరి పట్ల మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి మీరు తండ్రి మీ ప్రేమని వర్ణించడం మాకు శక్యం కాదు ప్రభా ఈరోజు వరకు మా ప్రాణమునకును మా దీర్ఘాయుష్ణకును మూలము మీరే మా పరలోకపు తండ్రి మీరు లేకపోతే మా జీవితాలు పూర్తిగా వ్యర్థమైపోతాయి శూన్యమైపోతాయి తండ్రి దయచేసి మా అందరి పట్ల మీరు కృప చూపెట్టి నడిపెట్టు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాను వారిని వారి కుటుంబంలో వారిని అందరినీ దీవించండి వారి కుటుంబంలో అందరూ రక్షించబడాలి వారి కుటుంబంలో శారీరకంగా అందరూ స్వస్థపరచబడాలి వారి కుటుంబంలో ఆత్మీయంగా బిడ్డలందరూ కూడా బలపరచబడాలి స్వామి బలపరచబడాలి మీరాక కొరకు సిద్ధపడు ఆత్మీయత వారి కుటుంబంలో ప్రతి వారికి మీరు దయచేసినందుకై వందనాలు యేసు ప్రభుల వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై రెండు శుక్రవారం ఋతు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచన ప్రారంభము ప్రియ దైవ జనాంగమ దేవుని యొక్క వాక్యాన్ని బహు జాగ్రత్తగా వింటూ మీరు ఆత్మీయతలో ఎదగాలని ప్రతిరోజు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను మీ కొరకు ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం నా మనవి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండం నుండి యహోశువా గ్రంథం వరకు పెన్ డ్రైవ్లో ఫీడ్ చేయబడి ఉంది ప్రతి వాక్యము కూడా మీలో ఆసక్తి కలిగి ఆది మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి వినగోరితే వినాలని ఆశిస్తే మీకు క్రింద చెప్పబడేటటువంటి వాక్యములు జాగ్రత్తగా సారీ కింద చెప్పబడేటటువంటి ఫోన్ నెంబర్లతో మీరు సంప్రదించినట్లయితే ఆ యొక్క పెన్ డ్రైవ్ దాని ఖరీదు వాళ్ళు చెప్తారు అక్కడ మీరు సొమ్మిచ్చి తీసుకోవాలని ప్రతి ప్రభు నామమున మనవి చేస్తున్నాను తర్వాత న్యాయాధిపతుల నుండి ఇక ముందుకి దేవుని యొక్క వాక్యం మరొక పెన్ డ్రైవ్లో చేయబడుతూ ఉంది ప్రభు చిత్తమైతే అది కూడా దేవుని కనికరాన్ని బట్టి విడుదల చేయబడుతుంది అనేకమైన ఆత్మీయ సత్యములు మీరు విని బలపడుటకు ప్రయోజనకరంగా ఉంటుంది దేవుడు నాకు బయలుపరిచిన ప్రతి సత్యమును కూడా అందులో మీకు ప్రకటించబడుతూ ఉంటుంది వినండి ప్రభువులో మీరు బలపడాలని ప్రభు నామాన మనవి బైబుల్ని జాగ్రత్తగా మనం విని తెలుసుకోవడం ఇదొక మార్గం ప్రియులరా దేవుని సన్నిధి మీతో కూడా ఉండి మిమ్మల్ని బలపరచును గాక రూతు గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఉన్న మాట బోయసు బెత్లహేము నుండి వచ్చి యహోవా మీకు గాక అని కోయి వారితో చెప్పగా వారు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక అనేది ఈ మాటలు గమనించాలి ఇక్కడ బోయసు గారు ఉన్నారు చేను కోయివారు ఉన్నారు బోయస్ గారు బెత్తెహెము నుండి తన పొలములోనికి వచ్చాడు ప్రియులరా గమనించాలి చేను అంటే సంఘమని చెప్పాను చేను కోయి పనివారు అంటే సేవకులని చెప్పాను అయితే ఆ కోస్తున్న చేను ఎవల పంట అని చెప్పాను అనగా పరిశుద్ధాత్మ పంట కాలం ఇది ప్రియులరా గమనించాలి బోయస్ ఇప్పుడు బెత్తెేమ నుండి ఆ చేనులేకి వచ్చాడు ఈరోజున ఆయన అంటున్న మాట చేను కోయి వారితో తాను చెప్తున్న మాట ఏమిటంటే యహోవా మీకు తోడయి గాక అని చెప్పాడు ఈరోజున చేను కోసే ప్రతి దైవ శావుకునికి యహోవా తోడయి ఉండాలి దేవుని తోడ్పాటు దేవుని సహకారము దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశములను కలిగి ఆ బోయసు పొలములో సంఘములో పనిచేసే సేవకుడు ఉండాలి తన స్వచిత్తము తన స్వబుద్ధి లేకపోతే తన సొంత ఆలోచనల మేరకు బోయసు పొలములో పని చేయకూడదు యేసు ప్రభుల వారి పొలములో పని చేయకూడదు ప్రభు బిడ్డలు బాగా గమనించాలి ఈరోజున బోయసు పొలములో పని చేస్తున్న పని వారి గురించి ఆలోచించాలి సంఘము అనేది రాజశేఖర్ది కాదు ఇంకొకరిది ఇంకొకరిది కాదు ఆ సంఘము అనేది నాది కాదు అనటానికి ఒక రుజువు ఏమిటంటే బైబిల్ చెప్తాది ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడని అంటే ఈరోజు నా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు తమ పాపముల నుండి శాపముల నుండి అతిక్రమాలు అక్రమాల నుండి విమోచింపబడిన వారు ఆ రీతిగా వారిని విమోచింప చేసినది నా యేసు ప్రభుల వారు సేవకుడుగా నేను వారిని విమోచించలేదు ప్రియులరా ప్రజలు నన్ను చూసి ఇతడు బాగా పాడగలడు మంచిగా ప్రసంగించగలడు ఈయన ఏదో చేయగలడు అని ప్రజలు నన్ను అనుకుంటూ ఉన్నారు అయినంత మాత్రాన ఎవరినంటే ఎవరిని విమోచించలేనటువంటి వ్యక్తిని నా వల్ల ఎవరిని విమోచించటకు కుదరదు రెండవది ప్రియుల యేసు ప్రభుల వారు రక్షకుడు తన వద్దకు వచ్చినటువంటి వారిని పాపము ద్వారా నశించిపోతున్న ప్రజలను ఆ పాపము నుండి విడిపించి నాశనం నుండి విడిపించి ఆయన విమోచనమును రక్షణను దయచేసే దేవుడు నా యేసు రక్షకుడు నా యేసు రక్షకుడు ఈరోజున ప్రభు పిల్లలైన మీరు ఆలోచించవలసిన విషయం సర్వశక్తిమంతుడైన ఆ దేవుని యొక్క కృపా కటాక్షములు మీ అందరి మీద నిలిచి ఉండునట్లు మీ అందరికీ తోడై ఉండునట్లుగా మీరు చేయవలసిన కార్యము ప్రియుల ప్రతి దైవ సేవకునికి యేసుప్రభుల వారు చెప్పిన మాట తోడయి ఉండాలని దేవుడు తోడయి ఉండాలని దేవుని తోడ్పాటు తప్ప మరొక తోడు ఉండకూడదు చాలామంది రోజుల్లో దైవ సేవకులు దేవుని తోడు కంటే ధనం తోడు కోరుకుంటూ ఉన్నారు ప్రియుల గమనించాలి ఎంతోమంది సేవకులు మా వద్ద మంచిగా తర్బీదు పొంది బయటికి పారిపోతూ ఉంటారు ఏమి అంటే ఆయన మాకు ఇచ్చేది సరిపోవట్లేదు మా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు మాకు ఆయన ఇచ్చేది సరిపోవట్లేదు అని ప్రియుల పదిహైదేండ్లు ఇరవై ఏండ్లు ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే దేవుని తోడు కాదు వారికి డబ్బు తోడు అవసరమై వచ్చింది చాలామంది సేవకులు ఈ రోజున ధనంతో ధనం తోడు కావాలని ధనముంటేనే ఏమన్నా జరుగుతుందని డబ్బు ఉంటేనే పని చేయగలమని డబ్బు ఉంటేనే పోషించబడగలం డబ్బు ఉంటేనే సేవ చేయగలం డబ్బు ఉంటేనే మా పిల్లల్ని పోషించగలం అనేటటువంటి ఆలోచనలు తమ దృష్టి చాలా మట్టుకు ప్రభు తోడు కాదు డబ్బు తోడుండాలనే ఆలోచనలతో ఉంటారు డబ్బు కొరకు ఆశపడి వెళ్ళే ప్రతివాడు కూడా దేవుని సంబంధి కాదు దయ్యపు సంబంధి దేవుని సంబంధి ఎప్పుడు దేవుని వైపే చూస్తూ దేవుడిస్తే తింటూ దేవుని చేత పోషింపబడుతూ దేవుని చిత్తమును ఎరిగి తాను పరిచర్య చేస్తూ ఉంటాడు ఇక్కడ బోయజు మీకు తోడయ్యుండును గాక అని కోయి వారితో చెప్పినట్టుగా ప్రతి సేవకునికి ఈ రోజున దేవుడే తోడై ఉండాలి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతివారు గమనించాలి ఒకటి నీవు ఎవరి పొలంలో పనిచేస్తున్నావు బోయజు పొలములోనైనా ప్రభుల వారి పొలములోనేనా లేక సొంతంగా నువ్వేదైనా ఒక పొలం ఏర్పాటు చేసుకున్నావా లేక సాతానుడి పొలములో నీవు ఉంటున్నావా ఆలోచన చేయి రెండవది బోయసు పొలము అని అంటే ఖచ్చితంగా ఆ స్థలంలో బోయసు పొలం యేసు ప్రభుల వారి సంఘంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ప్రభు సంఘంలో పనిచేసే ప్రతి సేవకుడు కూడా దేవుని మీదే ఆధారపడి ఉండాలి దేవుని మీదే ఆధారపడి ఉండాలి తాము సొంతంగా పొలాలను చేసుకుంటూ ఉన్నారు బాగా గమనించాలి ఈ సొంతంగా పొలాలు చేసుకున్నటువంటి వారికి ప్రభువు లేరు దేవుడు వారికి తోడు లేడు వాడు వనిష్టం ఎక్కడైనా తిరుక్కోవచ్చు ఏ పంటైనా పండించుకోవచ్చు వాడేమైనా బోధించవచ్చు వాడు ఎలాగైనా జీవించవచ్చు వానికి దేవునికి సంబంధాలు లేవు ఈ రోజున చాలామంది అంటూ ఉంటారు మేము ఇండిపెండెంట్ ప్రీచర్స్ అని ఇది వారి జాబితానే దయచేసి గమనించాలి సాతానుడి పొలం అక్కడంతా తప్పుడు బోధలు తప్పుడు అద్భుతాలు తప్పుడు సూచక క్రియలు దేవునికి సంబంధించినవి ఏవి ఉండవు అన్ని దయ్యపు కార్యాలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ పొలంలో బోయసు పొలంలో ఎవల పంట మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తమును జరిగించే సేవకులుగా ఆ ప్రకారంగా జీవించే విశ్వాసులుగా ఈ బోయసు పొలములో ఉంటారు మిగిలిన ఆ రెండు పొలాలలో దయ్యాలు పనిచేస్తూ ఉంటాయి దయచేసి నీవే పొలంలో ఉన్నావు నీకెవరు తోడయి ఉన్నారు అనేది గమనించాలి ఈ రోజున సంఘాలన్నీ ఒకటే సేవకులందరూ అని పిచ్చి పిచ్చిగా వెళ్ళి చాలామంది తమ ఆత్మీయ జీవితాలను పాడు చేసుకొని నష్టం చేసుకొని ఆత్మీయతలో భ్రష్టులైపోతూ ఉంటారు ఆ విధంగా కాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిపించబడి బోయసు పొలంలోని ఉండి ప్రభు రాకడలో ఎత్తబడాలని నా ప్రార్థన దేవుడు ఆ జ్ఞానమును నీకిచ్చునుగాక ఆమెన్ Amen.